నేను 1972 నుంచి ఈ కాలనీలో ఉన్నాను. అప్పుడు 1972లో కాలనీ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేటటువంటి ఆ తేడా నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎంతో డెవలప్ అయింది, అందరూ కూడా చాలా మంచి స్వభావంతో మంచి హృదయాలతో ఇంతవరకు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఇంకా ఫ్యూచర్లో కూడా మన నెక్స్ట్ జనరేషన్ గురించి మనందరం ఐక్యతతో మంచి మనస్సుతో ఇంకా కృషి చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారం. Supported by many people, and the senior citizens, one of the factors. మేము ఉన్నాం మీకు, మా కాలనీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ తోటి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు ఈ ఫంక్షన్ ఓకే, దీంట్లో చాలా డ్రాబ్యాక్స్ ఉండొచ్చు, దీంట్లో చాలా లోటుపాట్లు కనపడుతుండొచ్చు, కానీ బట్ యూనో ది ఎఫర్ట్ వాట్ వీ డిడ్ టిల్ ఎస్టర్డే నైట్ 1 o'clock, వీ మేడ్ దిస్ స్టేజ్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. అండ్ ఈరోజు ఇలా ఉంది, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ అబౌట్ మై కాలనీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అశోక్ అండ్ హిస్ టీమ్ మేట్స్ టు మేక్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఈ ప్లాట్ ఒరిజినల్గా 600 acres ఉన్నది, దీన్ని ఇయర్ మార్క్ చేసి మిగతా ప్లాట్స్ అమ్మేసినా కూడా దీన్ని ఒక ఏమంటారు ఉపయోగంలో లేని బావి ఉండటం వల్ల దీన్ని వదిలిపెట్టేశారు. అయితే ఆ రోజుల్లో చాలా కాలనీల్లో ఇలా వదిలిపెట్టిన ప్లాట్స్ను కూడా ఎవరో ఒకరు ఆక్యుపై చేసుకొని ఇళ్ళు కట్టుకునేవాడు. సో ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పేసి మేమందరం కలిసి సొంతంగా డబ్బులు వేసి రిజిస్ట్రేషన్కి మాత్రమే, ఎందుకంటే ప్లాట్ కొనడానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ ఇయర్ మార్కెట్ కాబట్టి. ఇంత డెవలప్మెంట్ అవుతుందని మేము కూడా ఎప్పుడూ ఊహించలేదు. సో ఈ దీనికి కాలనీ వాసుల సహకారం కూడా ఉండేది, వాళ్ళ దగ్గర నుంచి మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కానీ లేకపోతే ఇయర్లీ కంట్రిబ్యూషన్స్ కానీ లేకపోతే ఇళ్ళు కట్టిన వాళ్ళ దగ్గర నుంచి కొంత డొనేషన్స్ కానీ తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. కానీ అశోక్ గారు బాగా తెలుసు, ఆయన చాలా అహర్నిశాలు కష్టపడి దీన్ని ఈ సంస్థని స్థితి తీసుకొచ్చారు. అయితే ఒక చిన్న అశోక్ గారికి చిన్న విజ్ఞప్తి, ఇక్కడ తెలుగు ఎక్కడ కనిపించడం లేదు, ఈ పథకాల మీద ఎక్కడ కూడా తెలుగు కనిపించడం లేదు. ఇంతకుముందే విషయం చెప్పాను, సాధ్యమైన త్వరలో తెలుగులో కూడా రాయించి పథకాలు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. అంతే. కొసని కొసని కూసిన కోయిల కూత కన్నా ముద్ముదులు దిగడి జవరాలి ముద్ముదు కన్నా తీయనైన దెయ్యది అదే తీయనైన దెయ్యదే తెలుగు భాష తీయనైన దెయ్యదే తెలుగు భాష. దాని తెలుగు వాళ్ళకు ఉన్న గొప్పదాలు ఎవరు లేవు, పద్యము తెలుగు వారి సొంతము, అవధానము తెలుగు వారి సొంతము. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాము. ఇప్పుడు
ఇక్కడ కమిటీ అని కూడా నేను ప్రతి సంవత్సరం నాకు సాధనైనంత సేవ చేసుకుంటూ ఈ ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ లేదని అనలేదు. అలా వెళ్ళిపోతూనే ఉన్నాను. ఆయన నాది వ్యాపారం కాబట్టి బిజినెస్ కాదు, మన ఉద్యోగం కాదు. నేను ఎంతవరకు నాతో అవుతుందో అంతవరకు వాళ్ళకు సహకరించుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్ వస్తుందని అంటే నేను ఊహించుకోలే. అసలు ఈ కమ్యూనిటీలు ఇంతవరకు వస్తుందని నేను అనుకోలే. మా అశోక్ గారు, శ్రీధర్ గారు, బృందం అంతా, వీళ్ళంతా, రమణ, వీళ్ళందరికీ కూడా, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా, సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా స్వర్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా మనం అందరం జరుపుకుంటున్నటువంటి ఈ విషయంలో ఓ రెండు విషయాలు చెప్పేసి ముగిస్తాను. 1982 నుంచి మేము కాలనీలో ఉంటున్నాం. మా నాన్నగారి పేరు సూర్యనారాయణ, ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఇది పిఎన్టీ కాలనీ. రాఘవేంద్రరావు గారు మా సీనియర్, మా డిపార్ట్మెంట్లో, నేను కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి విఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చాను. ఇక స్వర్ణ జయంతి ఉత్సవాలు చేయాలని ఎంతో ఉత్సాహంతో అశోక్ గారు, వారికి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ టీమ్, దేవర్ సో కన్ఫైన్, ఎంత దృఢంగా చేద్దామనుకున్నారో వాళ్ళు అనుకున్నారు. అశోక్ గారి గురించి ఒక మాట చెప్తా, హీజ్ నాట్ ఎ పొలిటీషియన్, కాదు, పసిపిల్లవాడి మనస్తత్వం. స్ట్రాంగ్లీ ఎప్రిషియేట్ ఫర్ హిస్ వండర్ఫుల్ ఎఫర్ట్స్. 3 రోజులు చేద్దాం అనుకున్నది మన దగ్గర ఉన్నదాంతో చేసుకోవడం మంచిది, అప్పుల పాలై అనవసరంగా అభాష పాలు కాకూడదని చాలా జాగ్రత్తగా చేశారు. నేను చాలా ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ పెడతామని అందరూ బాగా వింటారు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి ప్రొఫెషనల్ మా శ్రీధర్ గారు వాడు పరిచయం చేశారు వైజయంతి అకాడమీ, వారికి మనస్ఫూర్తిగా ఆ తల్లిదండ్రులకి పిల్లలకిగా ధన్యవాదాలు. తర్వాత అత్యద్భుతమైనటువంటి ఒక సంగీత విభావన ఇక్కడ అందించారు. ఇంకా బాగుండేదేమో అక్కడక్కడ సౌండ్ పరంగా కొన్ని శుద్ధిమించని చెప్పించి అంతవరకు వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకా వాళ్ళ మంచి మంచి కార్యక్రమంగా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వేడకారణ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు ఐఎఫ్ఎస్ అని. కారణం ఏంటంటే ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలి ఒకటి, మీరు భవిష్యత్తు లోపల తెలుగువారే కాకుండా యావత్ భారత ప్రజలు గర్వించే విధంగా ఉన్నతమైన పదవులను పొందాలని సకల దేవతలను ప్రార్థిస్తూ మీ యొక్క సందేశ నివాసంగా అవకాశం ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్స్ టు అశోక్ గారు అండ్ రాజు గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్స్. అంటే ప్రోగ్రామ్స్ చాలా అటెండ్ అవుతాం కానీ ఎక్కడ చూసినా వెస్ట్రన్ మిక్స్ ఉంటుంది. ఇక్కడ పక్కాగా మంచి ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. నాకు మ్యూజిక్ అన్నా క్లాసికల్ డ్యాన్స్ అన్నా చాలా ఇష్టం. సో చాలా రోజుల తర్వాత నేను చాలా రిలాక్స్ అయ్యాను అనమాట. ఇంత బాగా పాడారంటే పిల్లలు. సో ఇలా ట్రెడిషనల్ మ్యూజిక్, ట్రెడిషనల్ డ్యాన్స్ పిల్లలకి చెప్పినందుకు, నేర్చుకున్న పిల్లలకి, పర్ఫామ్ చేసిన పిల్లలకి, పేరెంట్స్కి, గురువులకి, అందరికీ కూడా అభివందనలు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ రాజు గారు. నేను ముందు వచ్చానని చాలాసార్లు అన్నారు, బట్ నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ 2 hours కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. వన్ ఫ్యూ పాయింట్స్ అబౌట్ డిపార్ట్మెంట్ చెప్తాను. ఇప్పుడు మన మేము చూస్తున్నాం హైదరాబాద్ రోజు రోజుకి పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి ఓవరాల్గా మనం హరితహారం అని ఇదివరకు ఇప్పుడు వన మహోత్సవం అని చెప్పి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ పెట్టిన నామకరణ అది వన మహోత్సవం. సో ఎక్కడంటే అక్కడ మనం చెట్లు పెంచుకుంటే మంచిది. అండ్ నేను ఫస్ట్ లేడీ క్యూరేటర్ ఆఫ్ జూ అని చెప్పారు. సో ఇప్పుడు జూలో పనిచేయకపోయినా కూడా నేను మీకు అభ్యర్థన ఏం చేస్తున్నానంటే, మన జూని మనమే డెవలప్ చేసుకోవాలి. నేషనల్ లెవెల్లో ఫస్ట్ 3లో ఎప్పుడు మన హైదరాబాద్ జూ ఉంటుంది, బట్ ఆల్వేస్ టాప్ 1లో ఉండాలంటే మీ అందరి సహకారం ఉండాలి. అడాప్షన్ ఆఫ్ యానిమల్స్ అనేది ఒక స్కీమ్ ఉంది. సో హూఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ యానిమల్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు ఫర్ 1 year ఆర్ ఈవెన్ ఫర్ 1 month యూ కెన్ డొనేట్ ఫర్ యానిమల్స్ అనమాట. సో అదొకటి. అండ్ వృక్షాలని కూడా మీ కాలనీలో పెంచి మీదొక గ్రీన్ కాలనీ లాగా, మోడల్ కాలనీ లాగా తయారు చేస్తారని అనుకుంటున్నాను. ఈ మీ అందరికీ అవకాశం ఇవ్వడానికి కమ్యూనిటీ హాల్ తయారు చేయడానికి అందరూ చాలా కష్టపడ్డారని నేను విన్నాను. సో దీన్ని కూడా ఒక మంచిగా ఉపయోగించుకొని ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
Thank you.